వేలాది మందికి జీవనాధారంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ జెన్కోను ప్రైవేటు పరం చేయడం దారుణమని అన్నారు కార్మికులు. రాష్ట్ర ప్రజలకు జెన్కోను చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేతతో తమ గోడు వెళ్లబోసుకుంటామంటున్న జెన్కో కార్మికులతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కో సంస్థ, ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఏపీ జెన్కో మీద జీవనం సాగిస్తున్నారు. అయితే దాదాపు 345 రోజులు సంవత్సరం దాటిన దాదాపు దాటబోతుంది. ఇప్పటికి కూడాను అక్కడ కార్మికులు దాన్ని ప్రైవేట్ పరం చేయకూడదు, అలా ప్రభుత్వంలోనే ఉంచాలి అనేటువంటి ఒక ఆందోళనతో నిరసన చేస్తున్నారు, ఆందోళన పాటుపట్టారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇచ్చారు, ఆయన ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి హామీలు విస్మరించారని ఆందోళన పాటుపట్టారు. అయితే ఈరోజు ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఆ కార్మిక సంఘాల నాయకులు వచ్చినారు. ఏపీ జెన్కోని ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానించి 345 రోజులైంది. ఈరోజు 345 రోజు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా 345 రోజుల నుంచి జెన్కో గేటు దగ్గర జిల్లాలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఈ ఏపీ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు 345 రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చేదానికి మేము జెన్కో జేఏసీగా పరిరక్షణ కమిటీగా ఈరోజు కలిసి వినతిపత్రం ఇచ్చేదానికి వచ్చాం. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ జెన్కోని ప్రైవేటీకరిస్తే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, 21,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి. ఇది ఏకైక సూపర్ థర్మల్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని ప్రైవేటీకరిస్తే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి, ఉద్యోగ భద్రత ఉండదు, నిర్వాసితులని సమస్యలను పట్టించుకునేటువంటి నాదుడే ఉండడు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నటువంటి ఏపీ జెన్కోని ప్రైవేటీకరించొద్దు, దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది ప్రారంభమైంది. జగన్ గారు వచ్చి దీన్ని 3వ యూనిట్ని ప్రారంభించారు. మొత్తం 3 యూనిట్లని కలిపి అప్పణంగా అదానికి అప్పగించేదానికి ఈరోజు టెండర్లను సిద్ధం చేస్తా ఉన్నారు. అందుకని ఏపీ జెన్కోని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, ప్రైవేటీకరించొద్దు, అదానికి అప్పజెప్పొద్దు అని చెప్పేసి కోరుతూ ఏపీ జెన్కో జేఏసీ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డాం. జెన్కోలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. పరిరక్షణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో 345 రోజులుగా ఆందోళన జరుగుతూ ఉంది. 2023 జనవరి 1వ తేదీకి సంవత్సరం రోజులు పూర్తవుతుంది. ఈ సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ జెన్కో దగ్గర పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేసేదానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర నాయకుల్ని, జేఏసీ రాష్ట్ర నాయకులందరినీ కూడా పిలిచి సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా పెద్ద కార్యక్రమానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ ఏకైక సంస్థ, అలాగే ఒక కార్మికులకే కాదు దీని అవసరం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా అవసరం. 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావడం ద్వారా విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని ముందెక్కించాలంటే దీన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలా, లేదా దాము ఆయన వేరే వాడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దానివల్ల రేట్లు పెరగడమే కాకుండా నాణ్యత లేకుండా పోవడం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉండాలని జేఏసీగా మేము కోరుతున్నాము. దానికి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కో కన్వీనర్ దామాంకయ్య నా పేరు. పేదలకు కూడాను కరెంట్ అందించేందుకు అవకాశం ఉండేటువంటి ఈ ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, భారతదేశంలోనే పేరుగంచినటువంటి యొక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రైవేట్ పరం చేయడంపై పూర్తిగా కూడాను ఇక్కడ కార్మిక సంఘ నాయకులు నిరసనకాలం విప్పుతున్నారు. చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళ తమ యొక్క ఉద్యమానికి మరింత ఇప్పటికే మద్దతు పలికి అనేకమైనటువంటి పోరాటాలు చేసింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రాష్ట్ర స్థాయిగా కూడా సహకరించాలని ఒక విజ్ఞప్తిని, అలాగే దీన్ని ఇక్కడ గవర్నమెంట్ లో ఉండేందుకు కొంచెం సహకారం అందించాలని చెప్పేసి కోరుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. విడజన భాషతో రాజేష్, టీవీ5 కావలి.